ఎలక్షన్ జరిగిన తర్వాత మాట్లాడారు కమిషనర్ కూడా. కూర్చోండి. సో జరగకుండా చూస్తాం. నా సైడ్ నుంచి కూడా ఎస్పీ గారు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడి మనము పేపర్ మీద కూడా రాస్తాం. అండ్ గట్టిగా యాక్షన్ తీసుకోండి అని చెప్తాను. డెఫినెట్ గా లాంటివి జరగకుండా ఇంకా ముందు, ఎందుకంటే ఏదైనా ఇష్యూ ఉంటే హైరార్కీ ఉంటుంది, పైన కంప్లైంట్ చేయాలా లేదా ఇంకెవరికైనా చేయాలా, ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే మనకు చెప్పాలా కానీ, బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చేయి పెట్టడం అంటే ఇట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్. సో విల్ టేక్ సివియర్ యాక్షన్ అండి. ఎస్పీ గారితో కూడా మాట్లాడాము, ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది, చేస్తాము. సో కొద్దిగా నా రిక్వెస్ట్ కూడా ఏమంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు నాకు ఇంకా చాలా చెప్పారు, క్వశ్చన్స్ ఇంకా మిగతా కూడా చాలా చెప్పారు. డెఫినెట్గా పోలీస్ వాళ్ళు కూడా చెప్తాం, పోలీస్ వాళ్ళకి చెప్తాము, అందరికి చెప్తాం. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది వ్యూ ఏమంటే, డిలే అవుతున్నాయి, మనకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు అది. బట్ అది ఉంటే, బట్ ఇది డెఫినెట్లీ ఇది తప్పు. ఇది మాత్రం ఏదైనా ఉంటే నా దృష్టి తీసుకోవాలి. నేను కూడా అదే చెప్పాను, ఎవరు నాకు కాల్ చేసి కూడా చెప్పారు డిలే అవుతుంది అంటే. బట్ డిలే అవుతుంది, ఇంకేదో అవుతుంది అంటే నేను ఉన్నాను, ఇంకా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. మీరు డిలే అవుతుంది పోతే రేపు వచ్చి కలెక్టర్ కూడా మీరు స్పేర్ చేయాలి కదా. రేపు మళ్ళా ఇంకా చేసి ఇంకా ఎస్పీలు ఇంకెవరు అవి ఉండకూడదు. నేను క్లియర్ కట్గా చెప్పాను. బట్ నా సైడ్ నుంచి మీ రిక్వెస్ట్ కూడా, ఇష్యూస్ ఉంటే క్లియర్ కట్గా ఇవి ఇవి ఉన్నాయని చెప్పండి. సో అందరూ మనకి సెక్రటరీస్ అందరూ ఉన్నారు. దేర్ ఆర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇష్యూ. సో దిస్ ఐ విల్ టేక్ కేర్. మనము ఇట్ విల్ వి విల్ టేక్ ఇట్ లాజికల్ అండి. ఊరికేదో మీరు ఎఫ్ఐఆర్ పెట్టారని కాకుండా, డెఫినెట్గా ఇలాంటివి ముందు జరగకుండా ఉండాలంటే ఈ కేసుని లాజికల్ ఎండ్గా తీసుకుంటూ వాళ్ళ వీ విల్ టేక్ టు లాజికల్. లాజికల్ అంటే ఆయన మీద డెఫినెట్గా చట్టరీత్యా ఏం యాక్షన్ జరగాలో అది జరిగేటట్టు మనం చూస్తాం.